हिस्टारिक इवेंट एक्चुअली हैदराबाद लो सिनेमा परिश्रम निजाम राजु जमाना नुंचे इक्कड़ सिनेमा परिश्रम उंदे ओरिजिनल गा धीरेन गंगोली अप्पटि नुंचि मन दक्कनी सिनेमालु उंदे एक्चुअली तर्वात रानु रानु एम अयिपोयिंदंटे हैदराबाद स्टेट फिल्म चैंबर आफ् कामर्स तेलंगाणा स्टेट फिल्म चैंबर आफ् कामर्स गा मार्चडं तर्वात एपी फिल्म चैंबर आफ् कामर्स रावडं अदि तेलुगु फिल्म चैंबर आफ् कामर्स गा मार्चडं इट्ला जरिगिनायि అతని లాంగ్ గ్యాప్ ఒక దక్కని ఫిలిమ్స్ అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది ఉర్దూ భాషలో దక్కని కల్చర్లో అది చాలా దేశంలోనే ఒక కొత్త ఇండస్ట్రీ లాగా ఇక్కడ ఒక ములకెత్తింది వాస్తవానికి అయితే దీంట్లో అభినందనీయులు ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులందరూ కూడా నిజానికి ఆదిమత్య రియల్ అంటే వీళ్ళు వాళ్ళిచ్చే వాళ్ళు సెల్ఫ్గా సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి ఈ టెక్నీషియన్స్ అంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి మన దేశంలో వరల్డ్లో ఆస్కర్ అవార్డులకు కూడా మన సినిమాలు ఎలిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి కానీ బాధాకరం ఏంటంటే నంది అవార్డులకు కూడా వీళ్ళు ఎన్న వెళ్ళలేకపోవు వాస్తవానికి వీళ్ళకు ట్యాక్స్ ఎలా ఉంటుంది వీళ్ళకి ట్యాక్స్ ఒక డబ్బింగ్ సినిమాకు ఉండే ట్యాక్స్ ఉంటుంది వీళ్ళు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ముంబై వెళ్ళి రావాలి వీళ్ళు సెన్సార్ చేయించుకోవాలంటే ముంబై వెళ్ళి రావాలి ఇక్కడ పుట్టి ఇక్కడి సబ్జెక్టు ఇక్కడి కల్చరు ఇక్కడి భాష ఇక్కడి వాస్తవికులు వేరే రాష్ట్రానికి వెళ్ళి సెన్సార్ చేయించుకోవడం టైటిల్ చేయడం ఇవన్నీ కూడా నచ్చలే ఏ మాట కామాట ఇక్కడ ఉన్న రెండు ఛాంబర్లు ఉన్నప్పటికీ వీళ్ళను పరాయి వాళ్ళలాగానే చూశారు చూశారా లేదా చూశారు వీళ్ళు ఏ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి రారు జనరల్ బాడీ మీటింగ్ కి రారు ఏం లేదు వీళ్ళ లోకమే వేరు కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు ప్రొడ్యూసర్ వీళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తెస్తే ఒక బైండింగ్ బాడీ తయారవుతే వీళ్ళ పరిశ్రమ ఎదగడానికి ఆస్కారం ఉంటుందని గ్రహించినాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మంచి మంచి స్కీములు మంచి మంచి ప్రతిపాదనలు మనం ప్రతిపాదన ఇవ్వనప్పుడు ఆయన తెలిసేది ఎట్లా ఆయన చేసేది ఎట్లా కాబట్టి మేమంతా ఒకటయ్యి మేము ఒక ప్రతిపాదన చెప్పి ఇవ్వడం మాది ఆలస్యం కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నెన్ని సంఘాలు ఎన్నెన్ని పెట్టుకున్నా ఏమన్నా వీళ్ళ గురించి ఆలోచించడం కానీ ఏది జరగల అయితే లేట్ అయినప్పటికీ ఇక్కడ ఇది హిస్టారిక్ మీటింగ్ ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక బాడీ కమిటీ ఒకటి తయారయ్యి దీని నామకరణం చేయడం జరిగింది ఈ బాడీ పేరు దక్కన్ ఫిలిం సొసైటీ దక్కన్ ఫిలిం సొసైటీ ఇందులో మూడు సెక్టార్లు ఫిలిం మేకర్స్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరు మూడు సెక్టార్లు కలుపుకొని ఒక బాడీ తయారు చేసుకున్నాం దీనికి రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది వెబ్సైట్ కూడా తయారైంది గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అది ఓపెనింగ్ కూడా ఇప్పుడు అవుతుంది లాంచ్ చేస్తారు ఆయన అయితే దీనికి గవర్నమెంట్ రికగ్నేషన్ కోసం కూడా మేము అప్లై చేస్తాం అయితే ఇక్కడ క్లియర్ కట్ ఉద్దేశం ఏంటంటే వేరే ఫిలిం ఛాంబర్లకు సంబంధం లేకుండా వీళ్ళ భాష వేరు వీళ్ళ కల్చర్ వేరు వీళ్ళ సినిమాలు వేరు వీళ్ళ పర్పస్లు వేరు వీళ్ళ ఆడియన్స్ వేరు వీళ్ళ హ్యూమర్ వేరు వీళ్ళ ఐడియాలజీ వేరు కాబట్టి ఒక ప్లాట్ఫామ్ కూడా ఒకటి వేరు ఉంటే వాళ్ళ దానికి వాళ్ళు తగ్గట్టుగా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఒక పరిశ్రమ భోజ్పురి లాగా మరాఠీ లాగా ఎదిగే ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది డిప్యూటీ సీఎం జీకే బారే మే హమ్ తెలంగాణ వాళ్ళే సబ్ లోక్ జాన్తే హే ఉన్కే బారే మే ఈజ్ ద మోస్ట్ ఒబీడియంట్ హానెస్ట్ జెంటిల్ పొలిటీషియన్ సో హమారా इंडस्ट्री जैसा साफ दिल साफ मिजाज और एक अच्छे एक खुले दिलों का जो सम्मेलन है ये सोसाइटी उनके हाथों से होना
एक मुबारक, एक ऊपर वाले का कर्म है कि एक अच्छे आदमी के साथ हमारे सोसाइटी का इनॉग्रेशन हुआ है। तो हम सब लोग, हम पूरे दक्कन के जो भी आर्टिस्ट टेक्नीशियन सर है, हम उनके शुक्र गुजार है। और दक्कन फिल्म सोसाइटी सिर्फ एक सोसाइटी नहीं है, हमको इस पे इतना होप है क्योंकि डिप्यूटी सीएम जी साहब जो बात करे हैं और जो जो प्रपोजल्स दिए हैं, जो प्रामिसेस किए हैं, हमको ये भरोसा है कि उर्दू देश में सभी जानते हैं, ये देश में ही नहीं, इवन अरब कंट्रीज में भी अभी भी ये लोग के डीवीडीज बिकते हैं। अपने तेलंगाना में तेलुगु में हम जानना पड़ता है एक के बारे में एक, लेकिन इनको सबको दुनिया जानती है। तो अपने सरकार के सपोर्ट से थोड़े इंसेंटिव्स लेके हम ये दक्कनी इंडस्ट्री को भोजपुरी मराठी से भी और ज्यादा वाइड एंड ब्रॉड कर सकते हैं, क्योंकि पूरी दुनिया में हिंदी उर्दू जानने वाले बहुत है, लेकिन हमारी फिल्म उन तक पहुंचने के लिए प्रमोशन, पब्लिसिटी और क्वालिटी ऑफ मेकिंग जो बोले हैं उन्हों, उसके लिए भी थोड़े सेमिनार्स रखेंगे। गवर्नमेंट के तहत थोड़े प्रोफेसर्स को भी बुलाएंगे, केसीआर साहब जो इंस्टीट्यूशंस रख रहे, दक्कनी वालों को भी उसमें रिक्रूटमेंट भी मिले जैसा कुछ कोशिश करेंगे। उसके बाद हमको ये उम्मीद है कि हमारी जो कोशिश है, आज पहली सीढ़ी पे अपनी जो सोसाइटी चढ़ी है, ये इंशाल्लाह ये दुनिया भर में दक्कनी फिल्म वाले रहते वो होना है हमारे को, वो कॉमेडी होना है, वो एंटरटेन होना है। ये पूरे लोग एंटरटेनर्स है, ये एंटरटेनर्स पूरे इंडस्ट्री बनने से पहले मौजूद है। तो अभी एक प्लेटफॉर्म आने के बाद सबका फ्यूचर बहुत बुलंद होगा बोल के उम्मीद करते हुए। ఇది మా చాలా పాత మిత్రులు ఉన్నారు, మీ సార్ రఫీ గారు చాలా పాత మిత్రులు ఉన్నారు, తెలంగాణ పోరాటంలో చాలా పనిచేసిన పిక్చర్ ని తయారు చేసిన తెలంగాణ కోసం మా అమ్మ మొహమ్మద్ తౌఫీక్ గారు ప్రెసిడెంట్ గారు, మొహమ్మద్ సిరాజ్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్ గారు, విద్యాసాగర్ వైస్ ప్రెసిడెంట్ గారు, అజీజ్ నాసర్ గారు, డిసి శ్రీవాస్తు గారు, అక్బర్ బిన్ తబా గారు, సయ్యద్ హుసేన్ గారు, అలీ అస్గర్ తయాబీ గారు, ఫెరోజ్ ఖాన్ గారు, శ్రీమతి జరీన్ గారు, శ్రీమతి ధోని గారు, శ్రీమతి మోనిషా, శ్రీమతి కవిత, మిస్టర్ సాగర్ గారు, అస్లాం అడ్వకేట్ గారు, అందరికీ నా పేరు పెట్టుకున్న సలాం నమస్కారం. డెఫినెట్గా నేను అడ్వకేట్ గారు, అస్లాం గారు గురించి చెప్తున్నాను. మీరు ఇమీడియట్ రిజిస్టర్ చేయండి, రిజిస్ట్రేషన్ ఫాస్ట్ చేస్తే బాగా అయ్యారు. అది నా డిపార్ట్మెంట్, మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే నాకు చెప్పండి. జోక్ చేస్తే అంటే మా తెలంగాణ ప్రజలకు యూజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఇష్టం ఉంది, మన ప్రజ ఇష్టం ఉంది, తెలంగాణలో మంచి ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే బాగా అవుతుంది. ఇప్పుడు దక్కన్ ఫిల్మ్ సొసైటీ రిజిస్టర్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ద్వారా మీకు ఏ సహాయత కావాలి తప్పకుండా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ మంచి ఫిల్మ్ తయారు చేస్తే బాగా అవుతుంది. ఎంతమంది మనకు కొంచెం దుఃఖం ఉంది, హైదరాబాద్ లో కొంచెం ఫిల్మ్ తయారు చేశారు, అలా డైలాగ్స్ అంటే కొంచెం మంచి డైలాగ్స్ అయితే అంటే అందరూ ఎంజాయ్ చేయాలి. మరి ఎంత క్యారెక్టర్ లో డైలాగ్స్ వస్తే బాగా అవుతుంది తప్పకుండా. నేను ఆ రోజు నాతో టూ డేస్ బిఫోర్ కలిసే నేను చెప్పాను, 100% ఇది దగ్గర ఫిల్మ్ సొసైటీ అంటే మన సొసైటీ. మీ అందరికీ ఏ సహాయత ఇవ్వాలి తప్పకుండా గవర్నమెంట్ ద్వారా 100% ప్రొవైడ్ చేస్తాను. నా ద్వారా అందరికీ చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. మనకు నేను ఢిల్లీ వెళ్తున్నాను, రేపు మన సెకండ్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసేసరికి తప్పకుండా ఇది మంచి డే ఉంది. మీరు ఏమంటే మీరు చేయండి, మీకు ఏ సహాయత కావాలి గవర్నమెంట్ ద్వారా తప్పకుండా గవర్నమెంట్ అడిగిన నా ద్వారా ఇంకొకసారి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఇంతకుముందు తోఫీక్ గారి ఒక ఫిల్మ్ లో నేను ఇనాగ్రేషన్ చేశాను, ఆ షూటింగ్ అంటే నేను ఇనాగ్రేషన్ చేశాను. మరి ఫ్యూచర్ లో మీకు 100% మీ ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ ఉంది, మీది గవర్నమెంట్ ఉంది, మా మంచి మద్రాస్ ఎట్లా డెవలప్ అయినా, ఫిల్మ్ ఇండస్ట్రీలో బాంబే ఎట్లా డెవలప్ అయినా, హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయితే చాలా బాగా అవుతుంది. 100% పూర్తి ఫెసిలిటీస్ ఆయ్ ఆ బ్రహ్మోజీ సిటీ మే ఘుసిగే తో పూరా ఫిల్మ్ బనాకే బాహర్ నికల్ సకతే, బాహర్ కే బాంబే కే బడే బడే స్టార్ అగర్ వా షూటింగ్ కర్ సకతే. रामोजी राव से भी अगर आप लोगों को कुछ भी मदद की जरूरत है, क्योंकि शुरू में आपको इंकरेज करना पड़ेगा,
आपको थोड़ा हर एक को इंसान को जब कोई काम शुरू करता तो उसे कुछ सहायता चाहिए, कुछ सपोर्ट चाहिए, हर जगह इंकरेज करना जरूरी है। डेफिनेट गवर्नमेंट भी हमारे हैदराबाद में बनने वाले फिल्मों के लिए टैक्सेस में भी कुछ जरूर हम सीएम साहब से और आपके कंसर्न मिनिस्टर साहब हमारे मिनिस्टर साहब से मैं जरूर बात करूंगा ताकि आप लोगों को इंकरेज कर सके। और मुझे जो बुलाने पर मैं आप तमाम का शुक्रिया करते हुए अपनी बात खत्म करता हूँ। सबको एक बार दिल की गहराई से मुबारकबाद। मैं दुआ करेंगे हमारी तेलंगाना गवर्नमेंट के हक में, हम दुआ करेंगे इंशाल्लाह हमारे सीएम साहब और डिप्टी सीएम साहब मिलकर हमारी सीढ़ी पे पहुंचा देंगे। आज हजारों लोग इस इंडस्ट्री में काम कर रहे हैं, हीरोइंस बॉम्बे से आके काम करते हैं, टेक्नीशियंस बॉम्बे से आके काम करते हैं। हमारी इंडस्ट्री एक छोटा सा पेड़ है, कल को ये पेड़ बड़ा होगा, सबको साया देगा, सबको मेवा देगा। तो सर ये रिक्वेस्ट है, आप हमारे को सपोर्ट कीजिए। तेलंगाना की भाषा दक्कनी भाषा है, हम लोग दक्कन के रहने वाले, हम लोग बहुत कोशिश कर रहे हैं सर जैसा बोले कि थोड़े डायलॉग्स वगैरह स्क्रिप्ट वगैरह पे वर्क करो। डेफिनेटली हम लोग वर्क करेंगे और अच्छा बनाएंगे। तो ये टैक्सेस वगैरह का थोड़ी हमारे को छूट मिल जाती है और मल्टीप्लेक्सेस हमारे कंपलसरी मिल जाते हैं और आप लोगों का हमको सपोर्ट मिल सकता है। तो ये दरख्त आने वाले टाइम में इतना बड़ा होगा, कई आर्टिस्टों को काम मिलेगा, हमारे बच्चे जो बेरोजगार हैं उनको काम मिलेगा, टेक्निकल डिपार्टमेंट में, एक्टिंग में, हर चीज में। थैंक यू वेरी मच, वी नीड योर सपोर्ट सर, ये दरख्त को आप लोगों की जरूरत है सर। थैंक यू वेरी मच। हैदराबाद नवाब जाए वो भी 250 डेज तक थिएटर्स में रही, उसके बाद कई सारे फिल्म आए, लोगों को सिर्फ इतना दिख रहा कि बस थिएटरों को पब्लिक जा रही, पिक्चर हाउसफुल हो रही, ये कोई नहीं देख रहा कि प्रोड्यूसर को क्या पैसे आ रहा और आर्टिस्ट को क्या पेमेंट है क्या नहीं है। आज कोई भी हैदराबादी इंडस्ट्री में आई थिंक आई डोंट हैव माय ओन हाउस, सलीम भाई डजंट हैव हिज ओन हाउस, गुल्लू भाई डजंट हैव हिज ओन हाउस, किसी को पेमेंट आज तक ज्यादा कल कोई फिल्म में मिला है, एक नॉमिनल। हम लोग आपस में मिलके काम कर रहे, सिर्फ हमारे फिल्म से जो पल रहे वो थिएटर वाले पल रहे और जो सीडी राइट्स और इंटरनेट राइट्स जो ले रहे वो लोग पल रहे। कोई आर्टिस्ट खुश नहीं है ना कोई प्रोड्यूसर खुश है, बस अगर ये टैक्स कम हो जाए 17% 20% हिंदी को जो टैक्स ले रहे हुए गरीब पिक्चर कम में बना देते, कोई भी बजट है रहने दो, बस ये बजट अगर हमारे को रिकवर हुआ तो एक चार लोगों का फायदा होता सर। बस आने वाला हमारा बस यही एक रिक्वेस्ट है कि टैक्स और थोड़ा अगर सब्सिडी का कंसंट्रेशन हो गया तो बस इंशाल्लाह जो है बहुत आगे जाएगी इंडस्ट्री। थैंक यू सर, थैंक यू सर। Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.